హే గాయ్స్, నేను మీ యశ్వంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఫర్ యూ. ఈరోజు వీడియోలో మనం షీహల్క్ సిరీస్ యొక్క Episode-1 బ్రేక్డౌన్ చూద్దాం. వీడియోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మా ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి, మా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు తెలుస్తాయి. ఆల్ రైట్, లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. ఫైనల్లీ షీహల్క్ సిరీస్ రిలీజ్ అయ్యింది. ఆబ్వియస్లీ చాలా స్పాయిలర్స్ ఉంటాయి, ఫుల్ బ్రేక్డౌన్ చేయబోతున్నాం. సో సిరీస్ ఉన్న వాళ్ళు మర్చిపోకుండా వెళ్ళి చూడండి. సో రండి ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓపెనింగ్లో మన జెన్నిఫర్ వాట్లస్ వచ్చి ఆమె కేసు కోసం రెడీ అవుతున్నారు. సో ఈమె వచ్చి సూపర్ హీరో టీమ్ని ఎదిరిస్తున్నారు. సూపర్ హీరో ప్రాబ్లమ్స్ చూసే ఒక లాయర్ టీమే. సో ఆమె అక్కడి నుంచి వెళ్లే ముందు మన రెడ్ పుల్ స్టైల్లో ఫోర్త్ వాల్ని బ్రేక్ చేసి మనతోనే మాట్లాడుతున్నారు. ఎస్, నేను షీహల్క్నే, ఆ విషయం నాకు నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్కి మాత్రమే తెలుసు అని మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆమె షీహల్క్గా ఎలా మారారని ఆ స్టోరీని చెప్తున్నారు. దాంట్లో మన జెన్నిఫర్ వాట్లస్ అండ్ బ్రూస్ బన్నర్ ఒక రోడ్ ట్రిప్లో వెళ్తున్నారు. అప్పుడు మన బ్రూస్ బన్నర్ చేతిలో ఒక డివైస్ని అడ్రస్ చేస్తున్నాడు. సో ఆ డివైసే అతన్ని హ్యూమన్ ఫామ్లో పెట్టుంది. సో ఇప్పుడే మన కెప్టెన్ అమెరికా వర్జినా కాదా అని మాట్లాడుకుంటారు. అవన్నీ చాలా ఫన్గా ఉంది. అలా మాట్లాడుతూ వెళ్ళేటప్పుడు సడన్గా సకరియన్ షిప్ వస్తుంది. దాన్ని చూసి మన జెన్నిఫర్ వాట్లస్ కార్ని తిప్పి ఆ కార్ కింద పడి యాక్సిడెంట్ అవుతుంది. దాంట్లో నుంచి జెన్నిఫర్ వాట్లసే ఫస్ట్ బయటికి వస్తున్నారు. అప్పుడు ఈ ఫ్రేమే మన జెన్నిఫర్ వాట్లస్ యొక్క చేతిని చీలుస్తుంది. సో బయటికి వచ్చిన మన జెన్నిఫర్ వాట్లస్ మన బ్రూస్ బన్నర్ని సీటు బెల్ట్ తీసి కాపాడేలాగా చూపించారు. బికాస్ అతనికి చెయ్యి ఒకటి పగిలి ఉంది. సో అక్కడ మన బ్రూస్ బన్నర్కి డబ్బులు తగిలి బ్లడ్ క్లాట్ అవుతుంది. ఆ బ్లడ్ మన జెన్నిఫర్ వాట్లస్ యొక్క చేతిలో పడి ఆమె షీహల్క్గా మారుతున్నారు. సో అప్పుడు ఏం చేయాలో తెలియక ఆ ఫారెస్ట్ లోపలికి వెళ్తున్నారు. సో జెన్నిఫర్ వాట్లస్ అక్కడి నుంచి పారిపోయి పక్కనే ఉన్న ఒక బార్కి వెళ్తున్నారు. సో అప్పుడు ఈ షాట్ని నోట్ చేయండి. ఆబ్వియస్లీ మన జెన్నిఫర్ వాట్లస్ చేయి పెట్టిన చోట ఒక క్యూఆర్ కోడ్ ఉంది. దాన్ని స్కాన్ చేసి చూస్తే మన షీహల్క్ యొక్క ఫస్ట్ ఇష్యూ ఫ్రీగా దొరుకుతుంది. సో మర్చిపోకుండా దాన్ని చెక్ చేయండి. నెక్స్ట్ ఈమె బాత్రూమ్కి వెళ్తారు. ఆ చోటుకి వచ్చిన అమ్మాయిలు మన జెన్నిఫర్ వాట్లస్కి హెల్ప్ చేసి మేకప్ అంతా వేస్తారు. ఆల్సో చాలామంది అబ్బాయిలు మన జెన్నిఫర్ వాట్లస్ని ఫాలో చేసేలాగా చూపించారు. సో ఆ అబ్బాయిలు మన జెన్నిఫర్ వాట్లస్ని ఫాలో చేస్తూ వస్తున్నారు. అప్పుడు టక్కని ఆమె షీహల్క్గా మారుతున్నారు. ఆ చోట్ల మన బ్రూస్ బ్యానర్ మన షీహల్క్ని కాపాడుతున్నాడు. సో కాపాడి అతని ప్లేస్కి తీసుకొస్తున్నాడు. సో ఇప్పుడు వాళ్ళు మెక్సికన్ ఐలాండ్లో ఉన్నారు. ఇది ఏ చోటు అని మన జెన్నిఫర్ చూసేటప్పుడు ఐరన్ మ్యాన్ యొక్క హెల్మెట్ ఒకటి ఉంది. ఇది Mark 20, పైథాన్ దాని పేరు. దాని తరువాత ఒక డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తున్నారు. లోపల ఉన్నది మన హల్కే. ఈ చోట్లోనే మన టోనీ స్టార్క్ హల్క్ కోసం బిల్డ్ చేసిన ఒక ల్యాబ్ని చూపిస్తున్నారు. ఈ చోట్ల ఆ గామా రేడియేషన్ సింథసిస్ వచ్చి మన జెన్నిఫర్ బాడీలో కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ ఆ బ్లడ్ని యూజ్ చేసి మన హల్క్ అతని చేతిని క్యూర్ చేస్తున్నాడు. సో హల్క్ కన్నా మన జెన్నిఫర్ వాట్లసే బెటర్ అని ఈ చోట లైట్గా టీచ్ చేస్తున్నారు. అప్పుడు అతను అతని దగ్గర ఉన్న అతని బ్లడ్ శాంపిల్స్ అన్నీ కాల్ చేస్తున్నాడు. ఆబ్వియస్లీ దీంట్లో నుంచి ఒక డ్రాప్ అయినా బయటికి వెళ్తే ఒక కొత్త హల్క్ని క్రియేట్ చేస్తారు అని చెప్తాడు. బట్ ఆబ్వియస్లీ షీహల్క్గా మారితే బాగా ఆకలిస్తుంది కదా. సో ఆమెకి ప్యాన్కేక్ని ఇస్తాడు. దీనిని నేను ఎలా కంట్రోల్ చేయాలి అని మన జెన్నిఫర్ హల్క్ని అడుగుతారు. అప్పుడు మన హల్క్ వచ్చి అతనికి ఇంతవరకు జరిగిన అన్ని విషయాలని రికార్డ్ చేసి పెట్టుకున్న ఒక నోట్బుక్ని తీస్తున్నాడు. నీ కోపాన్ని నీ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్లో పెట్టాలి అని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని ఆ బ్లేడ్స్ని ఆన్ చేస్తున్నాడు. ఆ బ్లేడ్స్ పక్కన వస్తున్న ఆ సమయంలో జెన్నిఫర్ వాట్లస్ టక్కని హల్క్గా మారి దాని నుంచి బతికిపోతారు. సో ఆమె చనిపోతే ఏం జరిగేది అని మీరు నన్ను అడగొచ్చు. యాక్చువల్గా Avengers 1లో హల్క్ ఒక డైలాగ్ చెప్పుంటారు. You needed to kill me, but you can't. I know, I tried. I put a bullet in my mouth and the other guy spit it out.
సో మీరు చనిపోదామని చెప్పేసి అనుకున్న లోపల ఉన్న హల్క్ ఊరుకోడు. సో దాన్ని బేస్ చేసుకునే మన బ్రూస్ బ్యానర్ ఇలా చేస్తాడు. బట్ ఈ చోట్ల బ్రూస్ బ్యానర్ లోపల హల్క్ అనే ఒక ఆల్టర్నేట్ ఈగో ఉన్నట్లు మన జెనిఫర్ వాటర్స్ ఒంట్లో లేదు. ఆమె స్టిల్ హల్క్గా మారిన కంట్రోల్డ్గానే ఉన్నారు. ఆ ఒక్క విషయమే మన హల్క్కే కుళ్ళు వస్తుంది. దాని తరువాత మన హల్క్ యోగా చేపిస్తాడు. తరువాత ఇవంతా నీకు సెట్ కాదు, డైరెక్ట్గా మనం ఫీల్డ్ ట్రైనింగ్కే వెళ్దాం అని నెక్స్ట్ డే మన జెనిఫర్ని లేపడానికి ఒక ఎయిర్ హార్న్ని యూజ్ చేస్తాడు. అప్పుడు ఆమె కళ్ళు గ్రీన్గా మారుతుంది. సో చాలా ట్రైనింగ్ జరుగుతుంది. ఫస్ట్ ఒక రాయిని విసిరేస్తాడు. సో దానికన్నా మన షియల్క్ ఎక్కువ విసిరేస్తారు. పక్కనే ఉన్న ఆ రాయిని తీసుకొని ఆకాశానికే విసిరేస్తాడు మన హల్క్. సో దాని తరువాత ఈమె ఏంట్రా మనకన్నా చాలా స్ట్రాంగ్గా ఉంది అని ఆమెను కిందకు దోస్తాడు. సో హల్క్గా ఉంటే జరిగే డ్యామేజ్ గురించి నీకు ఇంతవరకు చెప్పాను, బట్ హల్క్గా ఉంటే చాలా మంచి కూడా ఉంది అని మందు తగ్గుతారు. దాని నెక్స్ట్ డే మన జెనిఫర్ వాట్లాస్ నేను వెళ్ళి నా లాయర్ జాబ్ చేస్తాను అని రెడీ అవుతారు. ఈ చోట్ల మన హల్క్ అడ్డుకుంటాడు. అప్పుడు నువ్వు హల్క్గా ఉండి చాలా విషయాలు కోల్పోయావు, నేను కోల్పోవాలని చెప్పేసి అనుకోవట్లేదు అని ఇద్దరికీ ఒక ఫైట్ జరుగుతుంది, హల్క్ వర్సెస్ షీ హల్క్. దాని తరువాత నీకు ఇక్కడ ఉండటం నచ్చకపోతే నువ్వు లాయర్గానే ఉండు అని చెప్పి పంపిస్తాడు. దాని తరువాత మన జెనిఫర్ వాట్లెస్ ఆమె లాయర్ జాబ్ని చేస్తున్నారు. అప్పుడు సడన్గా మన టైటానియా యొక్క ఎంట్రీ. ఈ సెకండ్ వరకు మన జెనిఫర్ వాట్లెస్సే షీ హల్క్ అనే విషయం ఆమె ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి మాత్రమే తెలుసు. బట్ టైటానియా వచ్చిందిగా, వీళ్ళని కాపాడే తీరాలని అందరి ముందు ఆమె షీ హల్క్గా మారుతున్నారు. అండ్ మన టైటానియా యొక్క ఫైట్ బాగుంటుంది అని అనుకున్నాను, బట్ చాలా చైల్డిష్గా కంప్లీట్ చేశారు. దెన్ యువర్ ఆనర్ ఐఎమ్ వాల్టర్ అని చెప్తారు. సో దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. సో పోస్ట్ క్రెడిట్ సీన్స్లో మన క్యాప్టెన్ అమెరికా వర్జినా కాదా అని, ఎందుకు అది కూడా మన హల్క్ నోడ్తోనే చెప్పాలని ఒక యాక్టింగ్ చేస్తారు. అప్పుడు మన హల్క్ 1943లో యుఎస్ఓ టూర్ వెళ్ళేటప్పుడు మన క్యాప్టెన్ అమెరికా వర్జినిటీ కోల్పోయాడని చెప్పేసి మెన్షన్ చేస్తారు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టం వచ్చాయి. ఓవరాల్గా చూస్తే ఈ ఎపిసోడ్ నిజంగా ఫన్ అండ్ వేరే లవ్ అయిన ఎపిసోడ్. సో యా, ఇదే గాయస్ ఇవాటి వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.